నల్గొండ మున్సిపాలిటీ ఎన్నికల కౌంటింగ్ కేంద్రం ఏర్పాట్లపై మున్సిపల్ ఎన్నికల సాధారణ పరిశీలకురాలు కె లక్ష్మి, ఇన్ఛార్జ్ జిల్లా కలెక్టర్ వనమాల చంద్రశేఖర్ ఇతర అధికారులతో కలిసి మంగళవారం పరిశీలించారు. నల్గొండ పట్టణంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల వెనుక ఆర్జాల బావి శివారులోనున్న రాష్ట్ర గిడ్డంగుల సంస్థ గోదాంలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రం ని ఇన్ఛార్జ్ కలెక్టర్ వనమాల చంద్రశేఖర్ అధికారులు కౌంటింగ్ ఏర్పాట్లు ఆమెకు వివరించారు. భద్రతా పరంగా చేయవలసిన ఏర్పాట్లపై పోలీస్ అధికారులకు సూచనలు చేశారు. కౌంటింగ్ కేంద్రంలో బ్యాలెట్ బాక్స్ లు భద్రపరిచేందుకు స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ కు రిటర్నింగ్ అధికారులు, కౌంటింగ్ ఏజెంట్లు, కౌంటింగ్ సిబ్బందికి టేబుల్స్ ఏర్పాట్లు, ఇతర ఏర్పాట్లపై ఆమె పరిశీలించి సూచనలు చేశారు. ఆమె వెంట డిఎస్పీ వెంకటేశ్వర రెడ్డి, ఆర్డీఓ జగదీశ్వర రెడ్డి, సర్వే ల్యాండ్ రికార్డ్స్ ఏడీ శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ దేవ్ సింగ్, డిపిఆర్ఓ శ్రీనివాస్, పంచాయతీరాజ్ ఈఈ తిరుపతయ్య, తహసీల్దార్ నాగార్జున, కలెక్టర్ కార్యాలయ పరిపాలన అధికారి మోతీలాల్ తదితరులు పాల్గొన్నారు.